కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము. ప్రభువ, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీయు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము. మాయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము.